స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్ కి మరియు ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా తోటి సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఒక అసోసియేషన్ ఆవశ్యకత ఎప్పుడు అనేది మనకి ఎప్పుడు అర్థమైందంటే, నాకు తెలిసి మన స్టేట్లో అసోసియేషన్ యాక్టివిటీ అసోసియేషన్ ఆవశ్యకత మొట్టమొదట ఏర్పాటు పడింది మన నర్సరావుపేటలోనే. వరవపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక శానిటేషన్ సెక్రటరీని కొట్టారు, ఎవరు పట్టించుకోలేదు. ఒక వ్యక్తి వచ్చాడు, 10 మందిని కలుపుకున్నాడు, పోలీస్ కేసు పెట్టాడు, ట్రీట్మెంట్ చేయించాడు. అతనే ఆళ్ళ శ్రీధర్ రెడ్డి, ఈరోజు మన జిల్లా జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్ సార్. ఒకళ్ళుగా ఉంటే మనం ఒకళ్ళమేనండి, ఎప్పుడైనా మనందరం కలిసి ఉంటే మన కౌంట్ ఇంకా సార్ చెప్పారు 128,000 మంది మనం. మనందరం ఒకటే, మన అభిమతం ఒకటే, మన కులం మతం అన్నీ ఒకటే, సచివాలయ ఎంప్లాయీస్ మనందరం కలిసి ఉంటేనే మన స్ట్రెంగ్త్ మన బలం 128,000. ఒక్కొక్కటిగా ఇందాక సార్ చెప్పినట్టు సైన్స్ టీచర్లు మ్యాథ్స్ టీచర్లు సపరేట్ అవుతూ మనం కూడా మహిళా పోలీసు ప్లానింగ్ సెక్రటరీ శానిటేషన్ సెక్రటరీలా విడిపోతూ పోతే మన స్ట్రెంగ్త్ 3,000 4,000 5,000. 100,000 మందిగా ఉంటారా 4,000 మందిగా ఉంటారా అనేది మన చాయిస్ మీద ఉంటుంది. 100,000 మందికి పవర్ ఎక్కువ ఉంటుందా, 2-3,000 మందికి పవర్ ఎక్కువ ఉంటుందా అనేది మనందరం 20 లక్షల మందిని దాటుకొని బయటపడ్డ 100,000 మంది మనం. కాబట్టి మనందరికీ చాలా బాగా తెలుసు, దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ప్రతి సమస్య మన సార్ చెప్పినట్టు 010 అకౌంట్ ఇప్పటికీ కొన్ని దశాబ్దాలుగా జాబ్ చేస్తున్నా కూడా కాంట్రాక్ట్ బేస్ వాళ్ళకు పడే అకౌంట్ నుంచే శాలరీ క్రెడిట్ అవుతుంది చాలామంది ఎంప్లాయీస్. కానీ ఒక సచివాలయ సిబ్బందికి మాత్రమే, అది గౌరవ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి గారి చొరవతో మనకి 010 నుంచి శాలరీస్ పడుతున్నాయి. మన మహిళా కార్యదర్శుల కోసం మెటర్నిటీ లీవ్స్ కానివ్వండి, కోవిడ్ లీవ్స్ కానివ్వండి. కోవిడ్ టైంలో ఇండియాలోనే మన వరపట్టికి ఒక పేరు వచ్చింది, మన వరపట్టికి మన నసరాపేట హైయెస్ట్ కోవిడ్ కేసెస్. ఇటువంటి కోవిడ్ కేసెస్ని డీల్ చేస్తున్నటువంటి మన సచివాలయ సిబ్బంది మొత్తం ఒక సైనికుల్లాగా పనిచేశారు. వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్లు నాకు తెలిసి స్టేట్లో ఎక్కడా ప్రొవైడ్ చేయలేదు. సచివాలయ స్టాఫ్ స్టే చేయడానికి ఒక బస హోటల్స్ మాట్లాడడం కానివ్వండి, కళ్యాణ మండపాలు మాట్లాడడం కానివ్వండి, ఇది మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ భూపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి వల్ల జరిగింది. దాన్ని లీడ్ తీసుకుని చేసినటువంటి మన ఆళ్ళ శ్రీధర్ రెడ్డి గారి వల్ల జరిగింది. ఇది ఓన్లీ ఆళ్ళ శ్రీధర్ రెడ్డి గారు లేదా అలీ గారు సమ్ ఎక్స్ వైజెడ్ ఎల్ ఉంటే అది అయ్యే పని కాదు. అతని వెనకాల ఒక ఎమ్మెల్యే ఉంది, అది ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్. దీని తర్వాత చాలా అసోసియేషన్లు వచ్చాయి, చాలా పుట్టగొడుగులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ పని జరిగేది ఒకే ఒక దానితో. ఆ పని జరిగే అసోసియేషన్ ఏంటిది, చాలా మొక్కలు మనకు దొరుకుతూ ఉంటాయి, దాంతో మనకి మెడిసిన్లా పనిచేసే మొక్క ఏంటిదని వెతుక్కొని తీసుకోవడంలోనే మన విఘ్నత ఉంటుంది. అలాగే చాలా అసోసియేషన్స్ మనకు వచ్చాయి, మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేది ఏంటి అనే అసోసియేషన్ మనం తెలుసుకొని జాయిన్ అవ్వడంలోనే మన విఘ్నత మన మంచిదనం అనేది మన మంచి అనేది ఉంటుంది. ఇంకొకటి రెస్ట్లెస్గా, అప్పుడు నవశకం దగ్గర నుంచి నిన్న మళ్ళీ సెకండ్ వేవ్ కోవిడ్ వరకు రెస్ట్లెస్గా నాకు తెలిసి యుఎల్పీస్లో ఏఎన్ఎంస్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు విలేజెస్లో కూడా శానిటేషన్ వర్కర్స్ ఇప్పటికి కూడా వాళ్ళ టైమింగ్స్కి సంబంధించి మన అసోసియేషన్ 10 రిప్రజెంటేషన్ ఇస్తే 10 రిప్రజెంటేషన్స్లో కూడా మెన్షన్ చేసే పాయింట్ శానిటేషన్ సెక్రటరీస్కి టైమింగ్స్ గురించి మెన్షన్ చేస్తూ ఉంటారు మన అసోసియేషన్ వాళ్ళు. అలాగే కోవిడ్ టైంలో మహిళా కార్యదర్శులు కొన్ని చోట్ల అయితే కోవిడ్ వచ్చింది అని చెప్పినా కానీ వచ్చి డ్యూటీస్కి అటెండ్ అవ్వండి అని చెప్తూ ఉన్నారు కొంతమంది మిడిల్ లెవెల్ అధికారులు. వాళ్ళకి దాదాపు అవగాహన రాహిత్యం వల్ల అనుకోవచ్చు, లేదా వాళ్ళకు ఉండే ప్రెజర్స్ వల్ల కావచ్చు. కోవిడ్ వచ్చి పాజిటివ్ ఉంది, 15 డేస్ లీవ్ కావాలి అన్నా కూడా ఇబ్బంది పెట్టారు. అయితే ఆ ఇబ్బందులన్నింటికి పటాపంచం చేస్తూ నిన్న మొన్న రీసెంట్గా వచ్చినటువంటి కోవిడ్ లీవ్స్, ఎవరైతే లీవ్ పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరికీ జీతాలు పడే కార్యక్రమం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతూ ఉంది. ఇంకొకటి మన ఎక్స్పోజర్, చాలామంది మనల్ని ఇన్సల్ట్ చేయాలనుకునే వాళ్ళు రకరకాలుగా మార్గాలు ఎదుర్కొంటూ ఉంటారు. గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ అని మనకి తిట్టేటప్పుడు అటెండర్తో ఈక్వల్ అయిన పోస్ట్ అంటారు, మనకి పని చెప్పేటప్పుడు మీ వాటిని మీరే కలెక్టర్లు అంటారు. మనం ఏంటో మనకు తెలుసు, మన డ్యూటీ మనం పక్కాగా చేసుకుంటూ వెళ్దాం. ఎటువంటి వాళ్ళకి మన గౌరవం భంగం కలిగించే ఎటువంటి వాళ్ళని మనం లొంగాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికి ఏమొచ్చినా కానీ అందరం కలిసి కొట్టుగా వాటి అన్నింటినీ ఎదుర్కొన్నాము,
ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చేసేటటువంటి పనిని ప్రొజెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ లెవెల్లో ప్రపంచం మొత్తం ఆగిపోయింది, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆగిపోలేదు. పరిపాలనలో పథకాలు వస్తూ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన సరుకులు వస్తూ ఉన్నాయి, వెజిటేబుల్స్ వస్తూ ఉన్నాయి, పాలు వస్తూ ఉన్నాయి, మెడిసిన్స్ వస్తూ ఉన్నాయి, అన్నీ చేస్తుంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది. కానీ మనల్ని మనం పని చేసుకుంటాం, మనం ప్రొజెక్ట్ చేసుకోవడంలో వెనకబడిపోతున్నాం. ఆ ప్రొజెక్షన్స్ సమ్ ఎక్స్వైజెడ్ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు. మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకుందాం. మన పని, మనం చేసే పని ప్రజలకు తెలిసేలాగా. మన ముఖ్యమంత్రి గారు 128,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారంటే ఆషామాషిగా ఇవ్వలేదు. సచివాలయాలు రాకముందు ఏం జరుగుతుంది, సచివాలయాలు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? నేను ఒక ప్లానింగ్ సెక్రటరీగా దర్జాగా చెప్పుకుంటాను, నేను వచ్చిన తర్వాత, మా వ్యవస్థ వచ్చిన తర్వాత 52,000 అక్రమ కట్టడాలు మేము ఐడెంటిఫై చేశాం. 52,000 అక్రమ కట్టడానికి మేము నోటీసులు ఇచ్చాం. అలాగే వ్యాక్సినేషన్ మొన్న రీసెంట్గా 48% వ్యాక్సినేషన్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అంటే దానికి కారణం ఎవరు? వ్యాక్సినేషన్ వేస్తుంది ఎవరు? దాన్ని మానిటర్ చేస్తుంది ఎవరు? ఎంట్రీ చేస్తుంది ఎవరు? సచివాలయ సిబ్బంది. అది గుర్తు అంత ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. ఫస్ట్ మన జాబ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా ఎదుటి వాడు మనకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటాడు. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం డిసప్పాయింట్ అవ్వద్దు, చిన్నపించుకోవద్దు. మీరు ఎప్పుడు ఒకళ్ళు కాదు, మీ వెనకాల 100,000 మందే ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ తమ్ముడు.